హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య మరియు ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అంతా కూడా ఒకే వీడియోలో చెప్పబోతున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోను పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పూర్తి డీటెయిల్స్ అనేవి మీరు పూర్తిగా చూసి తెలుసుకోండి అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు కావాలి అనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్ చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఏపీఎస్సి టిఎస్పీఎస్సితో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే అకాడమీ యాప్లో టాప్ ఎండికేటర్స్తో అన్ని రకాల పోటీ పరీక్షల ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ రక్షక అనే పేరుతో పోలీస్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి కోర్స్ అనేది నవంబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు ఎన్రోల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరిగింది మీరు అనకాడమీ యాప్లో ఎలాంటి కోర్సు తీసుకున్నా జే టెన్ అనేటువంటి కోపన్ కోడ్ అయితే యూస్ చేయండి మీకు ఇన్స్టెంట్ గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి కూడా పూర్తి కోర్స్ అనేది అన్ యాప్ లో అందుబాటులో ఉంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఏపీ హైకోర్టు అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ ఉద్యోగాలకు సంబంధించి ఉచిత మాక్ టెస్ట్ సిరీస్ అనేది అనకాడమీ యాప్ లో కండక్ట్ అయితే చేస్తున్నారు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మాక్ టెస్ట్ సిరీస్ అనేది నవంబర్ ఏడవ తేదీన ప్రారంభించడం అయితే జరుగుతుంది అనకాడమీకి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్లో తెలుగు రాష్ట్రాల్లోనే టాప్ ఎడ్యుకేటర్స్ తో యూట్యూబ్ ఫెస్టివల్ అనే పేరుతో ప్రతి శుక్రవారం కూడా పద్నాలుగు గంటల లైవ్ క్లాసెస్ అయితే మీకు ఉచితంగా ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది యాప్ లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు నచ్చినటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ నుంచి నేర్చుకోవచ్చు కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది సిలబస్ అయితే చెప్తారు ఫ్రీగా టెస్ట్లు కండక్ట్ చేస్తారు మాక్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది యాప్ లో డిస్కౌంట్ అయితే మీకు కావాలంటే జే టెన్ అనేటువంటి రిఫరల్ కోడ్ అయితే యూజ్ చేయండి మీరు ఎలాంటి కోర్స్ తీసుకున్నా మీకు ఇన్స్టంట్ గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి తీసుకున్నట్లయితే బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణ అయితే ఇస్తున్నారు ఎక్కడ అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు కూడా కొన్ని రోజుల క్రితం అప్లై చేసుకుని పరీక్ష అయితే రాశారు మన ఛానల్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది జిల్లాల వారీగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చినప్పుడు అయితే ఇప్పుడు మనం చూసుకుంటే వీరికి ఉచితంగా శిక్షణ అయితే ప్రారంభిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా అంటే మనకి ప్రస్తుతం ఇది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి న్యూస్ పేపర్ నుంచి తీసుకురావడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది కనుక అందరికీ కూడా స్టార్ట్ అయితే అవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఇతర అభ్యర్థులకు ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీస్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వబోతున్నట్లుగా ఈ జిల్లాలో సోషల్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ డిడి భవానీ తెలపడం జరిగింది సోమవారం విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో ఉన్నటువంటి ఏపీ స్టడీ సర్కిల్లో ఈ ఏడాది ఆగస్టు ఒకటవ తేదీన ప్రీ క్వాలిఫైయింగ్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు వీరికి ఈ నెల ఐదవ తేదీ నుంచి ఉచితంగా శిక్షణ అనేది ఇవ్వబోతున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది తర్వాత మనం ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కియా అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి కియా అనుబంధ సంస్థల్లో ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల మూడవ తేదీ ఉదయం పదిన్నర గంటలకు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లుగా చెప్పారు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అనంతపురం జిల్లా నుంచి రావడం జరిగింది ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఏ కళ్యాణి సోమవారం ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మొత్తం వంద పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న ఏదైనా కోర్సులో డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు అర్హులని చెప్పారు జీతము నెలకు పదకొండు వేలతో పాటుగా వెయ్యి రూపాయల బోనస్ అయితే ఉంటుంది ఆసక్తి కలిగినటువంటి యువకులు బయోడేటా ఆధార్ కార్డ్ పాస్పోర్ట్లు మరియు పాస్పోర్టోలు విద్యార్హత సర్టిఫికేట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది మరింత సమాచారం కోసం సెవెన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ ఫైవ్ అనే నంబర్కి కానీ లేదా సెవెన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ అనే నెంబర్కి కానీ కాల్ చేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంటర్వ్యూలకి హాజరు కావడానికి అవకాశం అయితే ఉంది తదుపరి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ ప్రకారం మనకి అనంతపురం జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ కింద స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు క్లాస్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల ఐదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కౌన్సిలింగ్ అనేది నిర్వహించబోతున్నట్లుగా డిఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ సోమవారం ఒక ప్రకటన చెప్పడం జరిగింది ఆయా పోస్ట్ల రివైజ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ను వెబ్సైట్ లో పెట్టామని చెప్తున్నారు అందుకు సంబంధించి డీటెయిల్స్ కావాలంటే మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైతే ఈ జిల్లాలో ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఐదవ తేదీన కౌన్సిలింగ్ అనేది చేసి జాబ్ అనేది ఇవ్వబోతున్నారు తర్వాత మనం చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మోడల్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయబోతున్నారు టోటల్గా టూ ఎయిటీ టూ వేకెన్సీస్ అయితే భర్తీ చేయబోతున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూల్ ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ పోస్టుల్లో కాంట్రాక్ట్ టీచర్లను నియమించి విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయబోతున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ మెము జారీ చేయడం జరిగింది ఈ స్కూళ్లలో మంజూరు ఉన్నటువంటి పోస్టులలో గ్రాడ్యుయేట్ పోస్టులు అంటే పిజిటి పోస్టులు ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు టీజీటీ పోస్టులు అదేవిధంగా కొంతకాలంగా ఈ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి దీనివల్ల ఆయా స్కూళ్ళలో విద్యార్థుల బోధనకు కొంత ఆటంకం అయితే ఏర్పడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన తక్షణమే టీచర్లను నియమించి విద్యార్థులకు బోధనలో ఆటంకాలు లేకుండా చూసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వార్డ్రేపు రేపు భద్రుడు ఈ ఏడాది జూన్ ఇరవై ఒకటిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగింది వాటికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలియదు ఈ స్కూళ్లలో రెండు వందల ఎనభై రెండు టీచర్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ అయితే చేయబోతున్నట్లుగా మేమో కూడా ఇవ్వడం అయితే జరిగింది వీటిలో రెండు వందల పదకొండు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి డెబ్బై ఒకటి టీజీటీ పోస్టులు అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత కూడా మీ అందరికీ కూడా మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాం తర్వాత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే విభిన్న ప్రతిభావంతుల కోట ఉద్యోగాల భర్తీకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇది మనకి విజయనగరం జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు అయితే విడుదల చేశారు ఇక్కడ మనం చూసుకుంటే వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి విభిన్న ప్రతిభావంతులు కోట నోటిఫికేషన్ అనేది విడుదల చేసినట్లుగా కలెక్టర్ ఏ సూర్యకుమారి సోమవారం ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది ఈ జిల్లాలో అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ నిర్ణీత గడువులోగా దరఖాస్తులు అనేవి చేసుకోవాలని ఆమె సూచించారు బదిరులు శారీరక అంగవైకల్యం కలిగినటువంటి ప్రత్యేక వర్గాల కోసం ఎనిమిది స్థానాలను భర్తీ చేయబోతున్నట్లుగా వెల్లడించడం జరిగింది ఈ ఎనిమిది పోస్టుల్లో నాలుగు మహిళలకు నాలుగు ఓపెన్ కేటగిరీకి కేటాయించారు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఒకటి నాటికి పంతొమ్మిదేళ్ళు నిండిన యాభై రెండు సంవత్సరాల లోపు వయసున్నటువంటి జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన ద్వారా సూచించడం జరిగింది పూర్తి చేసినటువంటి దరఖాస్తులను అభ్యర్థులు కలెక్టరేట్ సముదాయంలో ఉన్నటువంటి రూమ్ నెంబర్ థర్టీ ఫోర్లో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా స్వయంగా కానీ అందజేయాలని తెలిపారు పూర్తి వివరాల కోసం దరఖాస్తు చేసేందుకు విజయనగరం డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ని అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకేమైనా సందేహాలుంటే జీరో నైన్ ఎయిట్ డబల్ టూ టూ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ అనేటువంటి నంబర్కి కి కాంటాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంది ఇది మనకి విజయనగరం జిల్లాలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ తర్వాత మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏపీ సర్కిల్ నుంచి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు భారత ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి ఈ సర్కిల్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు టోటల్ గా డెబ్బై ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ పూర్తి వీడియో అనేది మన ఛానల్లో ఒకటి అప్లోడ్ చేయడం జరిగింది అర్హత ఉన్నవారు ఒకసారి అయితే చూడండి ఇక్కడ మనకి డెబ్బై ఐదు కూడా మనకి స్పోర్ట్స్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే పోస్టును అనుసరించి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇలా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఎవరైతే జాతీయ అంతర్జాతీయ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ప్రాతినిధ్యం వహించడంతో పాటుగా స్థానిక భాష అంటే తెలుగులో ప్రాణ ప్రావీణ్యమైతే ఉండాలి విద్యార్హతలు మరియు క్రీడారహతల ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు ఎలాంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా టైం అయితే ఉంది ఇండియన్ పోస్ట్ అట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు పూర్తి నోటిఫికేషన్ కావాలంటే ఒకసారి మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది కనుక వీడియో సెక్షన్లోకి వెళ్ళి మీరైతే చూడండి ఎవరికైనా సరే ఈ వీడియో లింక్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్